మీ మధ్య నిలబడటానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడు స్తుతిస్తూ మరొకసారి ఓపికతో కూర్చున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తుగా ఉన్న హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. గత ఉన్న శుక్రవారము పిల్లలు జాన్సర్ గారు, వరిస గారు, వరలక్ష్మి గారు, శశి దాన గారు మా నేటివ్ ప్లేస్కి అందరూ కలిసి ఆ రోజు వివాహమైన తర్వాత అద్దెకి వచ్చారు మా ఇంటికి. పిల్లలకు బస్ టైం అయింది కాబట్టి ఎక్కువ సమయం స్పెండ్ చేయకపోయినా ఒక గంట ఉండి వృద్ధులైనటువంటి నాన్నగారు అమ్మగారిని మనం చూసి కొద్దిసేపు మాట్లాడి ప్రార్థన చేశారు. పక్కింటి వారు కూడా అడిగినప్పుడు వారికి కూడా ప్రార్థన చేశారు కాబట్టి నాన్న అమ్మతో సంతోషించారు. దాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రియులకు వచ్చినందరికీ కూడా ప్రవేశపిస్తున్నామో వందనాలు తెలుస్తున్నాం. ఈ విధంగా ఆయా ప్రాంతాల్లో అవసరం బట్టి పోయినప్పుడు మన ప్రియుల యొక్క ఇళ్లకు వెళ్ళి వారిని ఆదరించడం, వారిని ప్రోత్సహించడం ఎంతో అవసరము, తర్వాత ప్రోత్సాహకరం. ఈరోజు మనం దేవుని వాక్య ధ్యానం కొరకు నేను క్లుప్తంగానే చెప్తాను. చాలా తక్కువ మంది చాలా పలుచుగా చాలా పలుచుగా అయినా పర్లేదు, మనము దేవుడు మనతో మాట్లాడతాడు అని పాట పాడటం మాత్రమే కాదు, ఆశతో ఆయన వైపు చూద్దాం, దేవుడు తప్పనిసరిగా మాట్లాడతాడు అని నేను నమ్ముతూ ఉన్నాను. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు యాక్ట్స్ చాప్టర్ నైన్ అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. వాక్యంలో నా ఎదురు కుర్చీలు ఖాళీ ఉన్నాయి కాబట్టి ఇటు గోడ పక్కన ఉన్నవాళ్ళు కనీసం ఎదురుకు వస్తే నాకు మీరు కొంత కనబడతారు. వీలైతే మీ మనస్సులు బాధ పెట్టకపోతే అయితే ఈ స్ట్రైట్ ముందు వాక్యలు ఎదురుగా ఉన్న చైర్స్ ఫిల్ చేయండి. రైట్. Acts 9:31. అపోస్తుల కార్యములు 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనచు విస్తరించుచుండెను. ఆఖరి మాటలు మరలా చదువుతున్నాను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనచు విస్తరించుచుండెను. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నా యొక్క అంశం ఏమిటంటే ఆదిమ సంఘం పెందుకోస్తు దినమున ఆరంభింపబడింది. అది మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. వారు ప్రార్థించుచుండగా వారు కూడియున్న చోటు కంపించను, ఆత్మ అగ్ని జ్వాలనం చేయమొస్తుంది, వారి మీదకి దిగి వచ్చినట్టుగా చూస్తాం. సంఘము ప్రారంభింపబడింది. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 50వ దినమున యెరూషలేములో సంఘము, నూతన నిబంధన సంఘము ప్రారంభింపబడింది. ఆ సంఘము ప్రారంభంలో 4 పిల్లర్స్ మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 2:42 Acts 2:42 ఏముంటుందంటే వారు సహవాసమందును, ఇంకేమని, ప్రార్థన రొట్టె విరుచుటి యందును, ప్రార్థన యందును, ఇంకొకటి కూడా ఉంది, ఏముంది అది, 2:42 అపోస్తుల బోధ యందును అనే మాట ఉంది. అంటే అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఈ 4 మీద ఉన్నప్పుడు అక్కడ ఏం కలిగిందో కూడా ఉంది. చూడండి 2:43. Acts 2:43 2:43. అప్పుడు, ఎప్పుడు, పైన వచ్చిన ఏం చేస్తున్నారు వారు, వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరచిటి యందును,
ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి, అప్పుడు ప్రతివానికిని భయము కలిగను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగను అనే మాట మనం చూస్తాం. ఆదిమ సంఘం ఆరంభంలో ఈ నాలుగు పిల్లర్స్ ఉన్న దేవుడు కొన్ని కార్యాలు చేశాడు, వారు ఏకభావము ఏకతాత్పర్యం ఇచ్చాడు. ఆరో అధ్యాయం వచ్చేటప్పటికీ సంఘము కొంత శ్రమల పాలు అయ్యింది. ఏడవ అధ్యాయంలో స్టెఫనును వారు చంపుతారు, స్టెఫను హతసాక్షి అవుతాడు. ఎనిమిదవ అధ్యాయంలో మనము ఫిలిప్పును దేవుడు ఏ విధంగా వాడుకున్నాడో మనం చూస్తాం. తొమ్మిదవ అధ్యాయం వచ్చేటప్పటికీ ఒక ఆయన ఈ విశ్వాసులను చంపుటే తన ప్రాణాధారంగా ఎంచుకొని బయలుదేరాడు. వీరిని ఈ మార్గమును వెంబడించేటువంటి వారిని హింస పెట్టాలని, వారిని చంపుట తనకు ప్రాణాధారముగా ఎంచుకొని బయలుదేరి వెళ్ళాడు. ఎవరు చెప్పండి? అపొస్తలైనటువంటి పౌలు. దేవుడు ఆయనను సంధించాడు, దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఇదిగో, ములికోనలకు ఎదురుతనుట నీకు చాత కాదు, నీవు ఎవరైతే హింసిస్తున్నావో ఆ యేసును నేనే అనగానే కళ్ళు పోయినాయి, కింద పడ్డాడు, గుడ్డివాడిగా అయిపోయాడు. మళ్ళా తిరిగి ఎవరినైతే చంపుదాం అనుకున్నాడో ఆయన దగ్గరికి పోయి నాకు ప్రార్థన చేయి అన్నాడు. అంటే ఆ ఇంటిలో ఉన్నాడు, గమలయేలు వెళ్ళి ప్రార్థన చేశాడు. అయితే ఆ సంఘటన జరిగిన తర్వాత అప్పుడు చూడండి, 9:31 ఆ పైన ఇవన్నీ కూడా రాయబడి ఉంటాయి, ఇప్పుడు నేను చెప్పినటువంటి సంగతులన్నీ కూడా. అయితే సంఘానికి మరి రెండు లక్షణాలు రాశాడు, మొట్టమొదటి నాలుగు. ఏమిటి అయ్యి? అపోస్తలుల బోధ, రెండవది సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. వారితో వారు కొనసాగుతూ ఉండగా దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉండగా సంఘము యూదయ అంటాం, యూదయ అంటే కింద ఉంటుంది, మీరు మ్యాప్ చూస్తే ఇస్రాయేల్ ప్రాంతంలో కింద యూదయ, గలిలయ అనేది పైన ఉంటుంది, గలిలయ ప్రాంతం నార్త్ ఉత్తర సైడ్ ఉంటుంది, మధ్యలో ఏముంటుందంటే సమరయ దేశం ఉంటుంది. ఈ మూడు దేశాల గుండా సంఘము విస్తరిస్తూ ఉంది, సమాధానంతో ఉంది, అభివృద్ధి ఉంది, విస్తరణ ఉంది. ఆ మాటలు అక్కడ ఉంటాయి, ద పీస్ అనే మాట ఉంటుంది, ఎడిఫై అంటే ఎడిఫికేషన్ అనే మాట, క్షేమాభివృద్ధి ఉంటుంది, మల్టిప్లికేషన్ అని చెప్పి అంటాం, అంటే విస్తరణ జరుగుతుంది. అయితే ఆ సమయంలో వారు మరికొన్ని లక్షణాలు నేర్చుకున్నారు, జాగ్రత్తగా వినండి, నాలుగు మొట్టమొదటి ఉన్నాయి, వాటితో పాటు మరికొన్ని ఆడాయి, అందులో రెండు కలిసినాయి. ఒకటి ఏంటంటే దేవుని యందలి భయము, పరిశుద్ధాత్మ యందలి ఆదరణ అన్నాడు. వాకింగ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, ద కంఫర్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దేవుని యందలి భయము, రెండోది ఏమని చెప్పండి, పరిశుద్ధాత్మ యందలి ఆదరణ కలిగి విస్తరించుచుండెను అనే మాట ఉపయోగించాడు. జాగ్రత్తగా వినండి, నేను నా అంశం ఏంటంటే ఈ మధ్యాహ్నకాల సమయంలో నేను 12:15 షార్ప్గా నేను క్లోజ్ చేస్తాను, ఎందుకంటే మిగిలిన వారిని కూడా ఇబ్బంది పెట్టడం, ఆల్రెడీ కొంత ఇబ్బంది పడేవాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు కొంతమంది ఆరాధన అయిన తర్వాత. సరే, వారికి ఒక వ్యక్తిగత అవసరం బట్టి ఇక ఉన్న వాళ్ళు కూడా మేమెందుకు ఉన్నామా అని అనుకోకుండా సమయానికి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రాముఖ విషయం ఏంటంటే, నా యొక్క అంశం ఏంటంటే అందులో ఈ రెండు టూకీగా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. వాకింగ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, సెకండ్ వన్ ఏంటంటే కంఫర్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అన్నది. జాగ్రత్తగా వినండి, మనము పోయిన వారం కానివ్వండి, అంతకుముందు వారం కానివ్వండి, చాలాసార్లు దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు కరుణ గలవాడు, ఆయన కృపామయుడు, ఆయన నమ్మతగినవాడు, విడువని ఎడబాయని దేవుడు, జాలి గలవాడు, క్షమించేటువంటి వాడు, ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు అనేటువంటి మాటలు చాలా మనం విన్నాం, అది మనం చదువుకుంటూ ఉన్నాం, అవి మనకెంతో ఆదరణ కలుగజేస్తూ ఉన్నాయి. అయితే నాణానికి రెండు వైపులు కదా, బొమ్మ బొరుసు అన్నట్టుగా, ఒక నోటుకి అటువైపు ఉంటుంది, ఇటువైపు కూడా ఉన్నట్టుగా, చెట్టుకు పైన కింద వేరు ఉన్నట్టుగా, దేవునికి ఒకవైపు, దేవునికి ఒకవైపు ఏంటిదంటే ఆయన ప్రేమ గలవాడు, ఆయన దయగలవాడు, ఆయన క్షమిస్తాడు, కరుణిస్తాడు, దీర్ఘశాంతుడు, విడువడు, ఎడబాయడు,
కాపాడుతాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఒకవైపు. దేవుని యొక్క రెండవ వైపు ఏంటంటే, ఆయన రోషము గల దేవుడు అని బైబిల్లో ఉంది. జీవము గల దేవుని చేతులు పడుట బహుభయంకరము అన్నది. ఇశ్రాయేలు, నీ దేవుడు మీ మధ్య పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన మీ మధ్య పాపమును ఓర్చుకోలేడు, పాపమును చూడలేని కన్నులు గలవాడు అనే మాటలు ఉన్నాయి. అది దేవుని యొక్క రెండవ వైపు. అర్థమవుతుందా? ఒకవైపేమో ప్రేమ, కనికరము, దయ, జాలి, విశ్వాస్యత, నమ్మకత్వము, ఇవన్నీ కూడా దేవుని లక్షణాలు. మరొక వైపు ఏంటంటే, ఆయన కోపం కలిగినటువంటి దేవుడు. ఎన్నిసార్లు గద్దించినను ఏమన్నాడు చెప్పండి, లోబడినలో అని ఏం చేశాడు, హఠాత్తుగా నాశనమగును అన్నాడు. ఆ నాశనాన్ని ఎవరు తీసుకొస్తారు? దేవుడు తీసుకుని వస్తాడు. నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈరోజు కొంచెం బహుశా మీకు సీరియస్గా ఉండొచ్చాము కానీ, బట్ స్టిల్ ఐ వాంట్ యూ టు బి సీరియస్. దేవుని యొక్క ఒక కోణం ఏంటంటే ఆయన ప్రేమ గలవాడు, దేవుని యొక్క ఇంకొక కోణం ఏంటంటే ఆయన రోషము గలవాడు, ఆయన చేతుల్లో పడుట బహుభయంకరము అనేది. ఈ మధ్యకాల సమయంలో ఆ ఆదిమ సంఘానికి కార్యాల ద్వారా వారు నేర్చుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, వాకింగ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ది లార్డ్ అనే మాట. ఏమైందంటే, తెలిసిన విషయాలే, అందరూ ఏకభావం, ఏకతాత్పర్యం, ఉజ్జీవం, తమకు కలిగినవి అన్నీ కూడా అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టున్నారు. ఎవరు కూడా ఎవరిది వారు తమది అనుకోకుండా ఏం చేశారంటే, అన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు? అపోస్తుల పాదముల యొద్ద పెడుతున్నారు. బర్నబా అనేటువంటి ఒక ఆయన తన సమస్తాన్ని అమ్మేసి అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టాడు. ఇది ఎవరు చూశారు? అననీయ, సప్పీరా చూశారు. చూసి అబ్బో, బర్నబా గురించి అందరు ఎవరి గురించి చెప్పుకుంటున్నారు చెప్పండి? బర్నబా. ఏ ఇంట్లో పోయినా బర్నబా గురించే, సంఘానికి వస్తే బర్నబా గురించే, వందనాలు ఎక్కువ మంది ఎవరికి చెప్తున్నారు? బర్నబా గురించే. షేక్ హ్యాండ్లు ఎక్కువ ఎవరికి ఇస్తున్నారు? బర్నబాకే. ఎందుకు? బర్నబా తన భూమి ఎంత కూడా అమ్మేసి దేవుని పరిచర్యకి ఇచ్చాడంట అని వాళ్ళు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, పరిచారు కానివ్వండి, అందరి వారి గురించి మాట్లాడుతుంటే అననీయకు కూడా ఆశ కలిగింది. మంచిది, భూమి అమ్మారు, అపోస్తుల పాదముల యొద్ద పెడదాము అనుకునేటప్పటికీ మధ్యలో చిన్న ఆలోచన వచ్చింది. ఏమొచ్చింది? అంత ఇస్తే ఎట్లా అని ఆలోచన వచ్చింది. సరే, ఆలోచన కూడా తప్పేం లేదు. అయితే వాళ్ళు ఏం చేశారు? కొంత దాచుకున్నారు, కొంత తీసుకొని అపోస్తుల అటువంటి పేతురు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు పేతురు డైరెక్ట్గా అడుగుతున్నాడు, ఏమని, మీరు భూమిని అమ్మినప్పుడు మొత్తం ఇంతకే అమ్మితిరా అన్నాడు. పొద్దున్నే ఎవరు పోయాడంటే, ఎవరు పోయారు? ఇద్దరు కలిసిపోయే సరిపోయేది. ఒకళ్ళొకరు అడ్జస్ట్ చేసుకున్నాడు, ఒకరు ముఖాలు ఒకరు చూసుకుని ఏదో కరెక్ట్ చేసుకునేవాళ్ళు. తెలివిగా అట్లా పోయారు. ముందు హస్బెండ్ పోయాడు, భర్త పోయాడు. భర్త పేరేంది? అననయ్య. పోయాడు. ఇంతకీ అననయ్య, మీరు భూమిని అమ్మినప్పుడు ఇంతకే అమ్మితివా అన్నప్పుడు, అవును సార్ అంతకే అమ్మాము అన్నాడు. అననయ్య, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు దేవుడు ఎందుకు నీ హృదయంలో ఆలోచన పుట్టించను అని చెప్పిన వెంటనే హీ ఫెల్ డెడ్ దేర్. దేర్ ఇస్ నో టైమ్ ఈవెన్ టు రెస్పాండ్. అర్థమవుతుందా? అననయ్యకు మరలా సమాధానం చెప్పుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా దేవుడు అక్కడే ఆ పులిపీటి దగ్గరే హీ ఫెల్ డెడ్ దేర్. యవనస్తులు ఉన్నారు, శవాన్ని ఈడ్చుకుని బయటపడేశారు, బయట తీసుకెళ్లారు. ఈ సంగతి ఎవరే తెలియదు? సప్పేరే తెలియదు, భార్య తెలియదు. నాకు చాలా ఆశ్చర్యం. ఆనాడు మరి పరిస్థితి ఎట్టునో తెలియదు, కనీసం భర్త చనిపోయిన సంగతి కూడా ఆమెకు తెలియదు. మరి అంత బిజీ కూడా నాకు తెలియదు. మరి ఏ పరిస్థితుల్లో మనకు స్పష్టంగా అయితే రాయబడలేదు, కానీ ఆమెకైతే విషయం తెలియదు. 3 గంటలప్పుడు ఆమె వచ్చింది. ఆమె వచ్చినప్పుడు అదే ప్రశ్న, అందరం అసంగం అంత ఎట్లా ఉంది, సప్పీర వస్తూ ఉంది, ఏమనుకుని వస్తుంటుంది, బహుశా ఏమనుకుంటుంది, ఇప్పుడు అందరు ఎవరి గురించి మాట్లాడుకుంటారు, మా ఆయన పొద్దున పోయి ఉంటాడు, విషయాలన్నీ చెప్పుంటాడు, డబ్బులు ఇచ్చేసి ఉంటాడు, కాబట్టి ఇప్పుడు అందరూ మా గురించే చెప్పుకుని ఉంటారు, మాకు కూడా వందనాలు చెప్తారు అని చెప్పని ఆమె వాకిలి దగ్గరికి వస్తున్నప్పటికు మరలా పేతురుగా అదే ప్రశ్న, అమ్మా
మీరు భూమిని అమ్మినప్పుడు ఇంతకే అమ్మితురా అని చెప్పి అన్నాడు. ఆమె చెప్పింది మరలా, మరి ఇద్దరు మాట్లాడుకున్నారని తెలియదు, జవాబు ఒకటే చెప్పింది, అవును ఇంతకే అమ్మితిమి అంది. జాగ్రత్తగా వినండి, దెర్ ఇస్ నో టైమ్ ఈవెన్ ఫర్ రిపెంటెన్స్. హీ షీ ఫెల్ డెడ్ దేర్, దట్స్ ఆల్. పడుచువారు వచ్చారు, ఈడ్చుకొని వెళ్ళారు. ఏం జరిగింది చూడండి, 5వ అధ్యాయం అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 5వ అధ్యాయము 5వ వచనం 5వ అధ్యాయం 5వ వచనం అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. 11వ వచనం 10 11 వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టరి. 11 జాగ్రత్తగా ఉంచండి, సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగను. దేర్ వాజ్ ఎ ఫియర్ ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ గాడ్. దేవుని సంఘములో దేవుడు ఏం కలిగించాడు చెప్పండి, దేవుని భయాన్ని దేవుడు కలుగు చేశాడు. అందువల్ల మనం చూస్తే వారు ఎంత ఆ భయంతో వారు ఉన్నారు కాబట్టి వారిని చంపుదాము అని కంకణం కట్టుకొని తనకు ప్రాణాధారంగా ఎంచుకున్నటువంటి బయలుదేరినటువంటి సౌలును దేవుడు ఏం చేశాడు తెలుసా, అద్భుతంగా దేవుడు మార్చాడు. ఎందుకు చెప్పండి, సంఘము దేవుని యందు భయభక్తులు కలిగి వణిగిపోతూ ఉంది కాబట్టి, సంఘము ఆయన భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తూ ఉంది కాబట్టి, ఎడతెగక ఉన్నారు మంచిదే, ప్రార్థన రొట్టె విరుచుట సహవాసము బోధ వాటితో పాటు ఏం కలిగి ఉన్నారు, సంఘమంతటికి మిగుల భయము కలిగింది. వారు ప్రార్థన చేస్తున్నారు భయముతో వణుకుతో, దేవుడు సౌలును పౌలుగా మార్చారు. ఈ మధ్యన కాల సమయంలో వీ హ్యావ్ టు వాక్. కుటుంబాలలో సమాధానం, ఆఫీసుల్లో సమాధానం, సంఘములో సమాధానం, సంఘములో క్షేమము, సంఘముల యొక్క విస్తరణ ఉండాలి అంటే సహవాసం మంచిదే, రొట్టె విరుచడం మంచిదే, అపోస్తల బోధ మంచిదే, ప్రార్థన మంచిదే, దాంతోపాటు ఏముండాలి చెప్పండి, దేవుని యొక్క భయము ఉండాలి. వీ హ్యావ్ టు వాక్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. నేను కొన్ని విషయాలు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను త్వర త్వరగా. భక్తితో పాటు ఏముండాలి చెప్పండి, భయము ఉండాలి. జాగ్రత్తగా వినండి, భక్తి అనేది పైకి కనపడేది, భయము అనేది దేవునికి కనపడేది. మరలా చెప్తున్నాను, భక్తి అనేది మనుషులకు కనపడేది, అంటే దేవునికి కనపడేదని కాదు, భక్తి అనేది ఎక్కువ ఎవరికి కనపడుతుంది చెప్పండి స్పష్టంగా. ఇప్పుడు సహవాసానికి వచ్చావు, అందరూ చూస్తారు, ప్రార్థన చేస్తున్నావు సహవాసంలో, అందరూ చూస్తారు. నేను ఇప్పుడు బోధిస్తున్నాను, మీరందరూ చూస్తూనే ఉన్నారు. తర్వాత రొట్టె విరుస్తున్నాము, అందరూ చూస్తూనేవారు. కానీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా లేదన్న సంగతి ఎవరు తెలుస్తుంది చెప్పండి, దేవునికి మాత్రమే తెలుసు. ఎంత భయముతో నేను ఇక్కడ మాట్లాడుతున్నానో, ఎంత భయముతో సిద్ధపడ్డానో, ఎంత భయముతో ఉన్నానో అది మీకు తెలియదు, ఎవరు తెలుసు చెప్పండి, దేవునికి తెలుసు. జాగ్రత్తగా వినండి, క్షేమము సమాధానము విస్తరణ ఆనాడు సంఘము పొందిందంటే భక్తి మాత్రమే కాదు, బోధ ప్రార్థన సహవాసము రొట్టు విరుచుట అవి భక్తికి సంబంధించినవి, అవి కావలసినవే, అది దేవుడు మనకిచ్చినటువంటి క్రమం, వాటిని పాటించాలి, వాటిని అనుసరించాలి, మానకూడదు ఉంది. దాంతోపాటు ఏముండాలి, దేవుని భయము ఉండాలి అండి. అదే సమయంలో ఒక మాట చూడండి, అపోస్తలైన పౌలు కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 2 కొరింథియన్స్ chapter 7 verse 1 త్వర త్వరగా నేను చెప్తాను. 2 కొరింథియన్స్ chapter 7 verse 1 ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. అక్కడ దేవుని భయానికి వాగ్దానాలకు సంబంధం ఉంది, జాగ్రత్త వినండి. దేవుని యొక్క భయము లేకపోతే వాగ్దానాలను స్వతంత్రించుకోవడం కష్టం. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా అభివృద్ధి చేస్తాను, నీ సంతానాన్ని
ఆకాశ నక్షత్రముల వలె సముద్రం యొక్క విసుక రేణుల వలె నేను చేస్తాను అన్నాడు. అయితే 22వ అధ్యాయం వచ్చేటప్పటికి అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు అంటే, అబ్రహామా అబ్రహామా నీవు దేవునికి భయపడువాడు అని దీనివల్ల నాకు అర్థమవుతుంది. ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడో తెలుసా? ఎందుకు దేవుడు ఆయనను ఆశీర్వదించాడో తెలుసా? ఎందుకు దేవుడు ఆయనను ఎన్నుకున్నాడో తెలుసా? ఎందుకంటే అబ్రహాముకి విశ్వాసంతో పాటు లేకపోతే అక్కడ వాగ్దానంతో పాటు ఏముంది చెప్పండి, భయము ఉంది. దేవుని బిడ్డలారా, ప్రేమతో మాటలు చెప్తున్నాను, డెఫినెట్గా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నీకు అభివృద్ధి చెందిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, సహాయం చేస్తాను అనేది ఎంత వాస్తవమో దేవుడు మన నుంచి కోరుతుంది ఏంటంటే ఆయన యందు భయాన్ని కోరుతున్నాడు. డూ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్? దేవుని యొక్క భయం ఉందా? మరొక మాట చూద్దాం రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం, Hebrews 11:7. 11:7, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేశాను అన్నాడు. అక్కడ 11వ అధ్యాయాన్ని విశ్వాస వీరుల పట్టిక అని చెప్పంటాం కదా, అక్కడ విశ్వాసంతో పాటు ఏమని చెప్పండి, విశ్వాసానికి అని దేని సంబంధం ఉంది? దేవుని భయం. నోవహు విశ్వాసం ఉంది, దాంతోపాటు ఏముంది? దేవుని భయం ఉంది. కేవలం విశ్వాసం మాత్రమే ఉంటే ఎట్లా కడతాడో నాకు తెలియదు, కానీ భయం కూడా ఉంది. కాబట్టి ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారము నోవహు యావత్తూ చేశాను అనే మాట ఉంది Adikandam 6వ అధ్యాయంలో. ఆయన చెప్పిన ప్రకారం, ఆజ్ఞ ప్రకారం అని 4 సార్లు ఉంది. జాగ్రత్తగా వినండి, విశ్వాసంతో పాటు ఏమని చెప్పండి, భయం. 3 చెప్పాను, భక్తితో పాటు భయం ఉండాలి, Apostle 9:31. వాగ్దానంతో పాటు ఏముండాలి, భయం ఉండాలి. విశ్వాసంతో పాటు దేవుని భయం ఉండాలి. ఇంకో మాట చూడండి, Hebrews 12:28. 12:28, అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో అన్నాడు. కృపతో పాటు ఏమని చెప్పండి, భయభక్తులతో అన్నాడు. జాగ్రత్తగా వినండి, దేవుని కృప నీకు తోడుగా ఉంది. మనం వెళ్ళిపోయేటప్పుడు ఒక ఆశీర్వాదం చెప్తాం, ఏమన్నా దేవుని యొక్క ప్రేమయు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ అని చెప్పి అంటాం. దేవుని కృప మనతో పాటు ఎప్పుడు ఉంటుందండి. అయితే దాంతోపాటు ఏముండాలి, దేవుని భయము. అంటే కృపకు దేవుని భయము ఉండాలి. ఇంకో మాట చూడండి, సెకండ్ కొరింథియన్స్ 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం, కావున అపొస్తలుడైన పౌలు అక్కడ మాట్లాడుతున్నాడు, కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మనుషులతో మాట్లాడుతూ వారిని ప్రేరేపిస్తూ ఉన్నారు. ఏమని ప్రేరేపిస్తూ ఉన్నారు? అయ్యా, దేవుని యొక్క న్యాయపీఠం ఉంది. 10వ వచనం చూడండి, 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షకాలిన. సహోదరులారా, సహోదరులారా, క్రీస్తు న్యాయపీఠం ఉంది. మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రతి కార్యాన్ని దేవుడి తీర్పులోనికి తీసుకువస్తారు. మనకి ఈ గుడారం, ఇక్కడ ఈ గుడారం చూసారా, శరీరం అని ఈ గుడారం, ఇది తాత్కాలికము, శాశ్వతమైన గుడారం మనకి పరలోకంలో ఉంది అని అంటూ ఇవన్నీ మేము మనసులు చెప్తున్నాం. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. చెప్తున్నప్పుడు మేము ఏం కలిగి చెప్తున్నాము? మేము దేవుని భయము నెరిగి మనుషులను ప్రేరేపిస్తూ ఉన్నాం. అంటే మనుషులతో మాట్లాడేటప్పుడు, హెచ్చరించేటప్పుడు, ప్రేరేపించేటప్పుడు, ప్రోత్సహించేటప్పుడు ఆ ప్రేరేపించేటువంటి వ్యక్తి ఏం కలిగి చెప్పాలి చెప్పండి? భయం కలిగి. అసలు నీకే భయం లేకపోతే నువ్వేం ప్రేరేపిస్తావు? అర్థమవుతుందా? అంటే
దీన్ని మనము సేవ అని చెప్పానండి, పరిచయం చెప్పానండి అనండి, ప్రేరేపణతో పాటు ఏముండాలి చెప్పండి, దేవుని భయం కూడా ఉండాలి. జాగ్రత్తగా వినండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆరాధన చేయాలి అనే ప్రేరేపణ కలుగుతుంది, ఆరాధనలో వాక్యం పంచుకోవాలి అనే ప్రేరేపణ కలుగుతుంది అనుకోండి, లేకపోతే పోయి పరిచర్య చేయాలనే ప్రేరేపణ ఉందనుకోండి, మంచిదే. అది ఎవరు కలుగు చేస్తారా ప్రేరేపణ? పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేస్తాడు, అది ఇన్స్పిరేషన్, అది మంచిదే. అయితే దాంతోపాటు ఏముండాలి చెప్పండి, ప్రేరేపణతో పాటు భయము కూడా ఉండాలి, లేకపోతే నీ ఆరాధన భయము లేని ఆరాధన అవుతుంది, నీ పాట భయము లేని పాట అవుతుంది. ప్రేరేపణ ఉంది కానీ దాని వెనకాల ఏమి లేదు, భయము లేదు. మేము దేవుని భయము నెరిగి మనుషులను ప్రేరేపణ చేస్తూ ఉన్నాము అన్నాడు. మరొక మాట చూడండి, ఒక మాట చదివి నేను ముందుకు వెళ్ళిపోతాను. హెబ్రీయుల రాసిన పత్రిక 12:21, హీబ్రూస్ 12:21. హెబ్రీయుల రాసిన పత్రిక 12:21. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణకుచున్నానను అన్నాడు. మోషే ఆ తన గ్రంథాన్ని రాసుకుంటూ ఈ మాట చెప్పాడు, నేను మిక్కిలి భయపడి వణుకుతున్నాను అన్నాడు. ఎప్పుడు ఎప్పుడు చెప్పండి? దేవుడి యొక్క ప్రత్యక్షత, మేఘములో ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన యొక్క ప్రకాశాన్ని, ఆయన మహిమను, ఆయన ఏమై ఉన్నాడో నాకు అర్థమవుతున్నప్పుడు నాకేం కలుగుతుందంటే నేను భయముతో వణకుచున్నాను అన్నాడు. ప్రియులారా జాగ్రత్తగా వినండి, యూ మే హ్యావ్ నాలెడ్జ్, యూ మే హ్యావ్ విజ్డమ్, గాడ్ మే బి రివీల్డ్ సో మెనీ థింగ్స్ టు యూ. దేవుడు నీకు ఎన్నో ప్రత్యక్షతలు, ఎన్నో అనుభవాలు, ఎంతో జ్ఞానము, వాక్య జ్ఞానము, ఎన్నో అనుభవాలు ఉండొచ్చు. ఆ అనుభవము, ఆ జ్ఞానంలో ఏం కలగాలి చెప్పండి? దేవుని భయముతో వణకాలి. మోషే అన్నాడు, నేను ఆ ప్రత్యక్షతను చూచినప్పుడు నేను భయముతో వణకుచున్నాను అన్నాడు. ప్రియులారా, మన సహవాసము దేవుని భయానికి దారితీయాలి, మనం రొట్టె విరుచుట దేవుని భయానికి దారితీయాలి, మన యొక్క బోధ ప్రజల్లో దేవుని భయమును కలుగు చేయాలి, మన ప్రార్థన ప్రజల్లో దేవుని భయాన్ని కలుగు చేయాలి, అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి నందుచు విస్తరిస్తూ ఉంది అన్నాడు. ప్రియులారా, నేను మళ్ళీ అడుగుతున్నాను, డూ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్? దేవునికి భయపడుతున్నామా? ఇంతకీ దేవునికి భయపడటం అంటే ఏం చేయండి చెప్పండి, అంటే ఏం చేయటం అంటే, ఇప్పుడు చెప్పాను కదా, అదేం కనపడింది, ఇదేమో జేబులో పెన్ అయితే బ్రదర్ పెన్ ఉంది తీసేయండి అంటే తీసేయచ్చు, అదేం కనపడదు దేవుని భయం అనేది. మరి ఎట్లా తెలుస్తుంది నేను దేవునికి భయపడువాడను, నీవు దేవునికి భయపడుతున్నావు అన్న సంగతి ఎలా తెలుస్తుందంటే, నేను సమయాన్ని బట్టి క్లుప్తం చెప్తాను, తెలిసిన వాక్యాలే. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువైబడ్డాడు, ఆయనకు ఇటువైపు ఒక దొంగ, అటువైపు ఒక దొంగ, బందిపోటు దొంగ అని చెప్పి అంటాం. అంటే వారు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారు, వారు అంటే వారి మీద నేరము, దేశద్రోహ నేరము మోపబడింది, కాబట్టి ఆ దేశద్రోహులుగా ఒకడు ఈ పక్క ఒకడు ఆ పక్క ఉన్నాడు, మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశారు. ఒకడన్నాడు, అన్నీ తతంగం చూస్తున్నారు, తతంగం అంతా చూస్తే ఏం చూస్తున్నారు, బహుశా నేర్చుకుంటాను, ముందు ఎవరిని సిలివేసి ఉంటారు, ముందు వీళ్ళిద్దరినే వేసారేమో, ఎందుకంటే ఆయన తీసుకురావటం, ఆయన కొట్టుకుంటూ రావటం, ఇది ఎక్కటము, ఆయన దించటము, ఇవన్నీ కూడా చూస్తున్నారు, ఆయన మాట్లాడటం కూడా వీళ్ళు వింటూనే ఉన్నారు. మొట్టమొదటి ఏ మాట మాట్లాడాడు, తండ్రి వీరేమి చేయించున్నారు వీరిదే కనుక వీరిని క్షమించమా అన్నప్పుడు, ఇప్పుడు ఆ మాటలు విని ఎడమవైపు ఉన్న దొంగ ఏమన్నాడంటే, ఏం మాట్లాడతావా ఊరికే, ఏం మాట్లాడతావు చేతగానోళ్ళలాగా, నువ్వేదో రాజు అన్నావు కదా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసావు కదా, యూదులు రాజు అన్నావు కదా, దేవుని కుమారుడు అని చెప్పి అన్నావు కదా, తండ్రిని పంపించడం అని చెప్పి అన్నావు కదా, ఓ పని చేయి, ఈ ముసుగులు గుద్దులాట ఎందుకు, నిన్ను నీవు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అంతే అన్నాడు. జాగ్రత్తగా వినండి, పక్కన కుడివైపు ఇంకోడు ఉన్నాడు, వాడేమన్నాడంటే, ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీవు దేవునికి భయపడవా అన్నాడు. అంటే అప్పుడు దేవునికి భయపడటం అంటే ఏంటిది అంటే, ఆయన సిలువను చూస్తూ ఉన్నప్పుడు, ఆయన ప్రేమను చూస్తున్నప్పుడు, ఆయన ఎవరి కొరకు చనిపోతున్నాడో,
అన్యాయము అక్రము చేయకుండా యెరూషలేం వీధుల్లో ఏడవబడి చేతుల్లో సేలలో కాళ్ళలో మేకలు కొట్టించుకొని అంత బాధ అనుభవిస్తున్న ఒక్క మాట, కనీసం ఒక్క మాట కూడా ఆయన నోరు మెదపకుండా అన్యాయపు తీర్పు నుండి వేదన పడుతూ బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన ప్రేమను గ్రహించి అయ్యా నీవు నా కొరకు చనిపోయావు అని అర్థం చేసుకోవడం ఏమంటామంటే దేవునికి భయపడ్డాం. జాగ్రత్తగా వినండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ కూర్చున్న వారిలో అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించారని నమ్ముతున్నాను. అమ్మా ప్రభువు నమ్ముకున్నావా? దేవుడు ఎన్నిసార్లు నీతో మాట్లాడుతూ ఉన్నా, ఆయన సిలువ ప్రేమ, ఆయన కనికరము, ఆయన జాలి, ఆయన ఎందుకు చనిపోయాడో అవన్నీ నీకు అర్థమవుతున్నా కూడా పట్టి పట్టినట్టుగా చూసి చూడనట్లుగా అర్థమయ్యి అర్థం కానట్లుగా నీవు కాలదనుకొని ఎడంవాడు మాట్లాడినట్టుగా అంతేలే సమయం వచ్చిద్దులే చూద్దాంలే చేద్దాంలే మీరు అప్పుడే నమ్ముకున్నారని చెప్పని ఇష్టానుసారంగా పైకి లోపల మాట్లాడుతూ వాయిదా వేస్తూ ఉన్నావు అంటే నీకేమిలే చెప్పండి. యు డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని భయం నీకు లేదు. జాగ్రత్త, దేవుని భయముని నేను నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాను. జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరం. ఆ సమయంలోనే ఇన్ ద సేమ్ డే ఒకే ఆ రోజే ఒకడు పరదేశికి వెళ్ళాడు. అయ్యా ప్రభువా, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నవాడు ఎక్కడికి వెళ్ళి చెప్పండి. అంటే దేవుని భయం కలిగిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. వాయిదా వేసి ఇష్టానుసారంగా మాట్లాడి దేవుని భయం లేనివాడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. ఆ రోజే ఇద్దరు ప్రభుతో పాటు ఒక వ్యక్తి పరదేశికి వెళ్ళాడు. అదే స్నేహితుడు, వారిద్దరు దోస్తులే. ఒకడి దేవుని భయం ఉంది కాబట్టి పరదేశికి వెళ్ళాడు, ఇంకొకటి దేవుని భయం లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. అమ్మా, ఇక్కడ చేరిన వాళ్ళ సహోదరులు బయట కూర్చున్న వాళ్ళలో నీకు దేవుని భయం ఉందా? ప్రభువును నమ్ముకున్నావా? లేకపోతే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, అయ్యా పాపిని నన్ను కరుణించు, నీ భయం లేకుండా ప్రవర్తిస్తున్నా అని చెప్పని ప్రభువును వేడుకుంటే ప్రభు తప్పనిసరిగా, అసలు వాడు ఇంకే ఒక మాట అన్నాడంతే పాత పాపాలన్నీ జ్ఞాపకం చేసుకున్నాడా? సిలువలో దొంగ పాత పాపాలన్నీ జ్ఞాపకం చేసుకున్నాడా? లేదు. అసలు వాడికి అంత సమయం ఉందా? లేదు. ఒక చిన్న ప్రార్థన చేశాడు, ప్రభు వారిని క్షమించి పరదేశకు తీసుకువెళ్ళాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయనను ప్రభువుగా అంగీకరించుట నీవు దేవుని భయము కలిగి ఉన్నావు అంటానికి గుర్తు. రెండవది చూడండి, ఏబు గ్రంథం. తిప్పాల్సిన పని లేదు, నేను చెప్తాను, సమయం చాలదు. ఏబు గురించి ఒక మాట ఉంది బైబిల్లో, అతడు యెహోవాయందు భయభక్తులు కలిగి ఏమని చెప్పండి, చెడుతనమును విసర్జించినవాడు అనే మాట ఉంది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే రెండు చెప్పండి, చెడుతనమును విసర్జించుట. ఇక మీకు తెలుసు చెడుతనం అంటే ఏందో, నేను వివరించాల్సిన పని లేదు. మంచితనం కంటే కూడా చెడుతనం గురించి చాలా తెలుసు, మీకు చాలా తెలుసు. పొద్దు నుంచి సాయంకాలం వరకు కూడా టీవీలో చూసినా ఇంటర్నెట్లో చూసినా స్నేహితులతో మాట్లాడినా మన వేషధారణలు మన మాటలు వీటన్నిటిలో కూడా ఎంతో చెడుతనము పరిస్థితులు ఉన్నాయి. దేవుని భయము కలిగి ఉండుట అంటే ఏం చెప్పండి, చెడుతనాన్ని విసర్జించుట. తన సొంత యజమానురాలు ఎంతో అందమైనటువంటి స్త్రీ ప్రతిదినమున ప్రతిరోజు కూడా యవ్వనస్తున్నటువంటి ఒక వ్యక్తిని ప్రేరేపణ చేస్తూ ఉంది, మనమిద్దరు ఎందుకు మాట్లాడకూడదు, నాతో ఒంటరిగా ఎందుకు గడపకూడదు, నువ్వు బాగా మాట్లాడతావు, నీ మాటలు బాగుంటాయి, నువ్వు బాగుంటావు, నీ కండలు బాగుంటాయి, నీ విధానం బాగుంటుంది, నాకు అన్నీ నచ్చుతాయి, మా యజమాని చూడట్లేదు, పర్లేదు ఏం కాదులే, నేను చూసుకుంటాను కదా, నీకేం భయము అని చెప్పని ఎన్ని చెప్తున్నా కూడా ఆ యమనస్తుడు లొంగలేదు. ఆయన ఒకే ఒక మాట అన్నాడు, ఎవడు సార్, నేను దేవునికి భయపడవాడను. ఎవడు చెప్పండి? యోసేపు. దేవునికి భయపడటము అంటే పాపము చేయటానికి అవకాశం వచ్చినా నేను దేవునికి భయపడిన వాడును అని చెప్పని అది విసర్జించి పక్కకు వెళ్ళిపోవటం. నేను చెప్పమంటే ఒక మాట, మీరు బాధపడకపోతే, మీలో చాలామంది తప్పు చర్యను తెలుసా, అవకాశం లేదు కాబట్టి.
నిజంగా ఎదురుగా అవకాశం వచ్చి అది అంటే అది వ్యభిచార సంబంధంగా కానివ్వండి, పాప సంబంధం కానివ్వండి, ఇంకేదైనా అబద్ధాలు కానివ్వండి, మోసం కానివ్వండి, ఏదో విషయాలలో చాలాసార్లు అవకాశం లేకుండా అందరూ మంచోళ్ళలాగానే కనపడతారు. యోబుకు కానివ్వండి, యోసేపుకు కానివ్వండి, అబ్రహాముకు కానివ్వండి, వారికి ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా వరే ఒక మాట, మేము దేవునికి భయపడేవారం కాబట్టి ఇంత ఘోర స్థితిని మేము చేయలేము. జైలుకు పోయినా పర్లేదు, అందరూ మా చేత కాని వాడు, వేస్ట్ ఫెలో అన్నా కూడా పర్లేదు, చెడుతనాన్ని అసహించుకొనుట దేవునికి భయపడుట. అమ్మా, నేను మరలా మరలా జ్ఞాపకం చేస్తున్నాను, పెళ్ళైన వారైనా పెళ్లి కారు వారైనా ఈ విషయంలో మనము దేవునికి భయపడుతున్నామా లేదా? డు యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్? ఆర్ యూ వాకింగ్ విత్ ద ఫియర్ ఆఫ్ గాడ్? ఇంకో మాట చూద్దాం చూడండి, నేను త్వరగా వెళ్తాను. ఎఫెసు రాసిన పత్రిక, తిప్పాల్సిన పని లేదు, నేను చెప్తాను, రాసుకోండి చాలు ఒకవేళ రాసుకుంటే. ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో అక్కడ దేవుని అందలి భయము కలిగి ఒకనికి ఒకడు లోబడి ఉండండి, లేదు తిప్పండి అన్నమాట. ఎఫీషియన్స్ చాప్టర్ 5:21-21. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండండి అన్నాడు. అంటే చెప్పండి, దాని రివర్స్ అంటే ఒకనికి ఒకడు లోబడుతున్నాము అంటే ఏమున్నట్టు? దేవుని భయం ఉన్నట్టు. అంటే భయం లేకపోతే ఏముండదు, లోబడటం ఉండదు. అక్కడ ఎవరికి లోబడాలో కింద 3 సంబంధాలు చెప్పాడు. 3 సంబంధాలు, సమయం చాలదు నాకు. 3 సంబంధాలు: 1 భార్య భర్త, 2 తల్లిదండ్రులు పిల్లలు, 3వది యజమానుడు దాసుడు. ఈ 3 సంబంధాలలో క్రీస్తునందలి భయము కలిగి ఒకనికి ఒకడు లోబడి ఉండండి అన్నాడు. అంటే భార్య భర్తకు లోబట్టలేదు అంటే, భర్త భార్యకు లోబట్టలేదు అంటే, అదేంది బ్రదర్ అక్కడ లేదు కదా అంటారేమో, లేదు లేదండి, పైన యాక్చువల్గా హెడ్డింగ్ అది, క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండండి అన్నప్పుడు అక్కడ కేవలం భార్య మాత్రమే లోబడాలి, భర్త లోబడాల్సిన అవసరం లేదని కాదు, అది అక్కడ లోబట్టం కూడా ఉంది. అక్కడ ఉద్దేశం ఏంటంటే ఆ లోబట్టం లేదంటే ప్రేమతో లోబట్టం, భర్త ప్రేమతో లోబడతాడు, భార్య గౌరవంతో లోబడుతుంది. అర్థమవుతుందా? భర్త ఏమో ప్రేమతో లోబడతాడు, భార్య ఏం చెప్పండి, భయముతో లోబడుతుంది భర్తను సన్మానించడానికి. భార్యాభర్తల గురించి రాశాడు, 2వది తల్లిదండ్రులు పిల్లల గురించి రాశాడు, ఆఫీసుల్లో యజమానుడు దాసుడి గురించి రాశాడు. ఈ 3 సంబంధాలలో ఇప్పుడు నేను ఉద్యోగస్తుడిగా ఉన్నాను, తండ్రిగా ఉన్నాను, భర్తగా ఉన్నాను, 3 పోర్షన్లు ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పటికీ ఇంకొక రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. నేను భర్తగా దేవునికి లోబడవలసి, దేవుని భయం కలిగి ఉండాల్సిందే, తండ్రిగా దేవుని భయం కలిగి ఉండాల్సిందే, తర్వాత ఒక ఉద్యోగం చేసే వ్యక్తికి కూడా దేవునికి భయం కలిగి ఉండాలి. జాగ్రత్తగా వినండి, మన కుటుంబాలలో మన బిడ్డల మధ్య ఒకరికి ఒకరికి లోబట్టము, అర్థం చేసుకోవటము, విధేయత చూడలేదంటే ఏం లేదు చెప్పండి, దేవుని భయము లేదు, అందువల్లనే సమాధానాలు లేవు, అందువల్లనే క్షేమాభివృద్ధి లేదు. అన్నీ ఉంటాయి కానీ సమాధానం లేదు. ఎందుకు? దేవుని భయము లేకపోవటం, విస్తరణ లేదు. విస్తరించటం అంటే ఏ సమయానికి ఏది జరగాలో ఒకసారి అవి జరగవు. ఎందుకు చెప్పండి? వేరే కారణాలు ఉన్నప్పటికీ కూడా ఒక కారణం ఏమిటంటే దేవుని భయము లేకపోవటం. నేర్చుకోవాల్సిన పాఠం ఏదైనా దాటి పెడుతున్నాను త్వరగా. మనము దేవుని భయం కలిగి ఉన్నాము అన్న సంగతి ఎట్లా అర్థమవుతుందంటే ప్రభువుని చూసినప్పుడు, ఆయన అర్థం చేసుకొని లోబడినప్పుడు, తర్వాత 2వది చెడుతనాన్ని విసర్జించినప్పుడు, 3వది ఒకరికి ఒకరు లోబడినప్పుడు. నేను ముందు ఇటు అడుగుతాను, అమ్మ లోబడుతున్నారా, లేకపోతే లోబరుచుకుంటున్నారా? తేడా ఉంది రెండింటికి. లోబడుతున్నారా, లోబరుచుకుంటున్నారా? లోబరుచుకోవటం అంటే ట్యాప్ తిప్పారనుకో, ఒక ట్యాప్ ఉంటుంది, సహోదరులందరికి కూడా
ఇల్లు పైన వాటర్ ట్యాంక్ ఉండుద్దో లేదు కానీ అందరి తల పైన మాత్రం ఒక వాటర్ ట్యాంక్ మాత్రం ఉంటుంది. ఒక మాట అంటే చాలు, ఇక ట్యాప్ తిప్పుతారు. ఇక ట్యాప్ తిప్పితే ఇక మళ్ళీ ఆ ట్యాప్ మళ్ళీ కట్టేసిన బాధ్యత ఎవరిది, ఎవరు చెప్పండి? ఇక ఏంది, ఇక మళ్ళీ వెళ్ళి సర్లేదు అయ్యిందిలే, ఇక బాధపడబాకలే అని చెప్పని ఇక ఈయన మళ్ళీ పోయి ఆ ట్యాప్ని కట్టేయాల. దాన్ని ఏమంటామంటే లోబరుచుకోవటం, లోబట్టం కాదు అది. ఇటుపక్క నాతో కూడా కలుపుకొని ఇటుడుదాం, ఇప్పుడు లోబడుతున్నామా లేకపోతే అధికార దుర్యోనియోగం చేసుకుంటూ భయపెడుతున్నామా, అదవుతుందా? జాగ్రత్త తెచ్చుకోవాలి ప్రియులరా. మన కుటుంబాలలో బయట కుటుంబాలతో పోల్చినప్పుడు జీవముగల దేవుడు మన కుటుంబాల్లో ఉన్నాడు, దేవుని వాక్యం మన కుటుంబాల్లో ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసము చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకు ఉండగా ఎందుకు మనం సమాధానం కోల్పోవటం, ఎందుకు మనం క్షమాభివృద్ధి లేకుండా ఉండటము, ఎందుకు మనము విస్తరణ లేకుండా ఉండటము? దేవుని భయము కలిగి ఉందాము. ఇంకా చాలా ఉన్నాయి, అయితే నేను దాటి వెళ్తాను. మూడు మాత్రం చెప్పాను ప్రాముఖ్యమైనవి. ఒకటి చెప్పండి, నువ్వు దేవుని భయం కలిగి ఉన్నావంటే గుర్తైంది ప్రభువు నమ్ముకోవటం. రెండో చెప్పండి, చెడుతనాన్ని విసర్జించటం. మూడవది ఒకరికి ఒకరు లోబడి ఉండటం. అయితే బైబిల్ రాయబడి ఉంది ఎన్నో దీవులు ఉన్నాయండి. నువ్వు నిజంగా దేవుని భయములు కలిగి ఉంటే అసలు నేను దాపు ఒక 15-20 రాశాను, ఇంకైన సమయం చాలదు. బైబిల్లో నిజంగా దేవుని భయపడేవారికి ఎన్నో ఆశీర్వాదాలు. ఆయన ఎందు భయభక్తులు వారి ఎడల ఆయన కృప ఎంతో అధికంగా ఉంది, ఎంతో గొప్పది అనే మాట ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అంది. ఆయన సేవ చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, తగ్గించుకున్నాడు, ఎన్నో చేశాడు. బైబిల్ ఏం రాయబడి ఉందంటే కన్నీటితోనూ మహారోదనతోనూ తన్ను పంపిన వానికి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన ఉంది. వై డిడ్ గాడ్ యాక్సెప్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్? ఎందుకు తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి అంగీకరించాడు అంటే ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున. నీవు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు అంగీకరిస్తాడు. ఏమి అంగీకరిస్తాడు? అసలు నిన్నే అంగీకరిస్తాడు, నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నువ్వు ఏం చేసినా. ఎందుకు తెలుసా? ఇదే మాట అంటాడు, అబ్రహామా అబ్రహామా నీ పేరు పెట్టి, నీ పేరు పెట్టి అంటాడు. నా కుమారుడా నా కుమారుడా, నీవు దేవుని యందు భయభక్తులు గలవాడు అని నాకు అర్థమవుతుంది. కాబట్టి నీకు చెప్పలేని ఆశీర్వాదాలు ఆయన ఆ కుమ్మరిస్తాడు. చాలా ఉన్న దాంట్లో ఫలం ఇస్తాడు, మహింపరచుకుంటాడు, కాపుదలిస్తాడు, అభివృద్ధి ఇస్తాడు, ఎన్నో మాటలు ఉన్నాయండి. మీరు పనిచేయండి, ఇంటికి పోయిన తర్వాత భయము దేవుని యందు భయభక్తులు అనే మాట చూడండి, బైబిల్లో ఎన్నో ఉన్నాయి. యోసేపుని దేవుడు ఎంతగానో హెచ్చించాడు, దానియేలును ఎంతగానో హెచ్చించాడు, అసలు అబ్రహామును అయితే విశ్వాస తండ్రిగా చేశాడు, నోవహు కుటుంబాన్ని మొత్తాన్ని రక్షించాడు. ఎందుకు? నోవహు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి నందుచు ఏం కలిగి ఉంది చెప్పండి? దేవుని అందలి భయము కలిగి ఉంది. ద బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆఫ్ ఎనీ అసెంబ్లీ, ఇది దేవుని సంఘము. ఇక్కడ సమాధానం ఉంది, ఇక్కడ క్షేమాభివృద్ధి ఉంది, ఈ సంఘము విస్తరిస్తూ ఉంది అంటానికి మన ప్రోగ్రామ్స్ కాదు. ఇట్ ఈస్ నాట్ అవర్ ప్రోగ్రామ్స్, ఐఎమ్ సారీ, ఇట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుడు మన రెండు సంఘాలను చూసినప్పుడు ఆయన ఆకాశం వైపు నుండి లేకపోతే మన మధ్య సంఘములను సంచరించేటువంటి దేవుడుగా మన మధ్య మన ఆరాధన చూస్తున్నప్పుడు, మన పాటలు చూస్తున్నప్పుడు, మన వాక్యాలు చూస్తూ ఉన్నప్పుడు, మన హృదయాలు చూస్తున్నప్పుడు ఆయన యందు భయము వణుకు కనుక కనుక్కుంటే అని చెప్పండి, ఆయన మనల్ని ఆస్వాదిస్తాడు. నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని భయం ఉందా? ఎక్కడ దేవుని భయాన్ని తప్పిపోయాం? ఒక మాట, ఒకవేళ ఒక ఎక్కడైనా సరే లోపల నొప్పి కలుగుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభువా ఫలాని విషయంలో భయం లేకుండా ప్రవర్తించానయ్యా, ఎక్కడో నాకు ఆశ ఉంది కానీ శోధన గురైపోతున్నాను ప్రభువా అని ప్రభువు దగ్గర ఒప్పుకుంటే దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ఇంకొక 5 నిమిషాలు మాత్రమే, 12:00 అయింది, ఒక 5 నిమిషాలు మీ పర్మిషన్తో నేను పొడిగిస్తాను. అయితే రెండవ లక్షణం చెప్పండి, రెండవ లక్షణం ఏంటిది? దేవుని అందలి భయము పరిశుద్ధాత్మ యందలి ఆదరణ అన్నాడు కదా. పరిశుద్ధాత్మ యందలి ఆదరణ. పరిశుద్ధాత్ముడికి ఒక పేరేం చెప్పండి? ఆదరణకర్త అన్నాడు. అంటే నా లోపల నేను కృంగిపోతూ ఉన్నాను, దిగులు పడుతూ ఉన్నాను, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు,
నా భావాలు నా భావోద్రేకాలు నన్ను కృంగదీస్తూ ఉన్నాయి, పరిస్థితులు నన్ను ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నాయి, ఆదరించేవారు లేరు. కానీ ఎవరు ఆదరిస్తారు చెప్పండి, ఎవరు ఆదరిస్తారు? నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు అంటే నిన్ను ఆదరిస్తాడు. ఏం ఆదరి ఎట్లా ఆదరిస్తాడు? పర్వాలేదు, భయపడద్దు, నేను నీ తోడుగా ఉంటాను, నీ సహాయం చేస్తాను. ప్రభు నీ కొరకు మరణించాడు కదా, తన ప్రాణమని పెట్టినటువంటి దేవుడు తన సమస్తాన్ని ఎందుకే నీకు ఇవ్వడు? కరువు అయినా వస్త్రహీనత అయినా ఇంకేదైనా ఎందుకు భయపడతావు అని చెప్పి నీ లోపల ఏం కలుగు చేస్తాడు? ఆదరణ కలుగు చేస్తాడు. ఆయన ఆదరణకర్త, సత్యస్వరూపి, ఆదరణకర్త. మిమ్మలను అనాథలుగా ఎడవను అన్నాడు. నేను వెళ్ళి ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్తను పంపిస్తాను. జాగ్రత్తగా వినండి, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ పొందకుండా ఉంటారో వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే అనాథలుగా ఉంటారు, కృంగిపోతారు, దిగులు పడతారు, మాకెవరు లేరులే అనుకుంటారు. ప్రియులారా, నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని నమ్ముకున్న మనందరిలో కూడా ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తుంటాడు? ఆదరణ కలుగు చేస్తూ ఉంటాడు. అయితే ఈ బయట మీరు టీవీ ఏ ప్రోగ్రాం పెట్టినా పరిశుద్ధాత్మ దేవుని పేరు మీద ఏం చేస్తున్నారు? గందరగోళం చేస్తున్నారు. ఈ మధ్య ఒక వీడియో చూశాను, బైబిల్ ఏం రాయబడి ఉందంటే మీరు పాములను ఎత్తి పట్టుకుంటారు అని మాట ఉంది. వాళ్ళకి అసలు ఏ సందర్భంలో రాయబడి ఉంది, అది అప్పుడా ఇప్పుడు అసలు ఏం తెలియదు. ఒక ఆయన పాములు పట్టుకోవడం స్టార్ట్ చేశాడు, ఒక పెద్ద పామును పట్టుకొని, మీకు కావాలంటే వీడియో పంపిస్తాను, పామును పట్టుకొని ఇక అంటే ప్రభువును స్తుతిస్తూ డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు పామును పట్టుకొని. అది అదేం చేసిందంటే టకాన్ ఇక్కడేసింది, ఇక్కడేసింది, పడిపోయాడు. అది మోసుకొని బయటికి తీసుకెళ్ళారు. అసలు ఎంత దారుణం అంటే పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఆత్మ పేరు చెప్పి గందరగోళం చేస్తున్నారు. అయితే ఈ మధ్యాహ్నకాల సమయంలో నీకు పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కావాలి అంటే నేను ఒక నాలుగు విషయాలు చెప్తాను, వివరించను, ఒక నాలుగు విషయాలు చెప్తాను. అంతకుముందు ఒకసారి జ్ఞాపకం చేశాను, మీకు ఒకసారి గుర్తు చేస్తాను అంతే. మనకి పేతురు రాసినటువంటి తిప్పాల్సిన పని లేదు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా రాయబడింది, లేఖనము ఎప్పుడును, ఏ లేఖనము? ఈ లేఖనము ఎప్పుడును ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల కలుగులేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అన్నాడు. అంటే ఇప్పుడు ఈ లేఖనము 66 పుస్తకాలు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ విధంగా వచ్చిందంటే దీని వెనకాల ఎవరైతే ఇది రాశారో, మోషే గారు కానివ్వండి, పౌలు గారు కానివ్వండి, మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు కానివ్వండి, వీరందరి వెనుకాల ఎవరి ప్రేరేపణ ఉంది? పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ ఉంది. లేఖనముల వెనుకాల పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ఉన్నప్పుడు అసలు నువ్వు లేఖనాలే చదవకపోతే పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ ఎక్కడ జరుగుతుంది నీకు? ఆశయం ఒకటి అంటే అక్కడ పరిగెత్తావు, ఈ టీవీ ప్రోగ్రామ్ పెట్టి టీవీల మీద చేతులు పెడతావు, షాక్ కొట్టుద్ది, జాగ్రత్త. లేనిపోయి టీవీల మీద చేతులు పెట్టడము, వాటి మీద చేతులు పెట్టడము, నెత్తిన మీద చేతులు పెట్టుకోవటము నేను అగౌరవపరచట్లేదు. నేను వాక్యానుసారంగా చెప్పేది ఏమిటంటే లేఖనముల వెనుక జాగ్రత్తగా ఉండండి. ఏ సేవకుడైనా, ఏ పెద్ద అయినా, ఏ పరిచయకుడైనా లేఖనాలను పక్కన పెట్టి వాక్యాన్ని పక్కన పెట్టి ఇంకేదో చేస్తాను అంటే నీకు ఆదరణ కలగదు కాక కన్ఫ్యూజను, టెన్షన్ స్టార్ట్ అవుతుంది, లేనిపోయిన గందరగోళాలు వస్తాయి. లేఖనముల వెనుకాల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు నువ్వు లేఖనాలు చదవకపోతే, దేవుని వాక్యాన్ని చదవకపోతే ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు నేను అడగను, నిన్న దేవుని వాక్యాన్ని చదివారా? దేవుని వాక్యాన్ని చదవట్లేకుండా అంటే యాక్చువల్గా ఏంటంటే నీకు సమయం ఉండి అవకాశం ఉండి నీవు దేవుని వాక్యాన్ని చదవకుండా తెగించి బలలో పాలు పొందుతున్నావంటే నీకు దేవుని భయం లేదు, పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ నీకు కలగదు. జాగ్రత్తగా వినండి, లేఖనముల్లో నుంచి నువ్వు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, నేనున్నాగా అని చెప్పి అంటాడు, విడువని ఎడబాయని చెప్పి అంటాడు, వాగ్దానాలు నెరవేరుస్తాడు. దేవుని వాక్యాన్ని చదవాలి. ఐ డోంట్ కేర్ అబౌట్ యువర్ బిజినెస్. దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యము చదివే అంత సమయం నీకు లేకపోతే ప్లీజ్ స్టాప్ యువర్ జాబ్, ప్లీజ్ స్టాప్ యువర్ వర్క్. పచ్చడి తిన్నా పర్లేదు, ఆ రోజు తిండి మానేసినా పర్లేదు, దేవుని వాక్యాన్ని చదువుదాం. ప్లీజ్ స్పెండ్ టైమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రియులారా, మా మాటలు మా అనుభవాలు చాలా అండి,
నేను బ్రతిమలాడి చెప్తూ ఉన్నాను, దేవుని వాక్యము మాత్రమే మిమ్మల్ని ఆదరిస్తుంది. పలాని పెద్ద వస్తాడు, పలాని పరిచయకులు వస్తారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని చేయట్లేదు, నో, దేవుని వాక్యం మాత్రమే మిమ్మల్ని ఆదరిస్తుంది. దేవునితో సమయం గడుపుతారా? ప్రభువా, 8 నెలలు అయిపోయినాయి, దినాలు మాసాలు పరిగెత్తుతూ ఉన్నాయి, నా జీవితం పరిగెత్తుతూ ఉంది, నేను నీతో సమయాన్ని గడుపుతాను. అసలు వ్యక్తిగతం గడపాలి, కుటుంబం గడపాలి, ఏదైనా హాలిడే వచ్చినప్పుడు ఎక్కువ సమయం గడపాలి. అసలు మనకు ఎట్లా అయిపోయిందంటే, కనీసం ఒక 10 నిమిషాలు ఏకాగ్రతతో భయముతో దేవుని సన్నిధానంలో గడపటమే అసలు అది పెద్ద విశ్వాసుల్లాగా, మనకంటే విశ్వాసం ఇంకెవరు లేనట్టుగా అట్లా అనుకోవడం అయిపోయింది రోజుల్లో. మీరు ఎలా జాగ్రత్తగా వినండి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి. ఇంకో మాట జ్ఞాపకం చేసేవి తెలిసింది, మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు చేత కానప్పుడు ఆత్మ మన పక్షంగా ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక Romans 8:22, Romans 8:22. అంటే ఇప్పుడు నేను మోకరించాను, లేదా తల ఉంచాను, కళ్ళు మూసుకున్నాను ప్రార్థన చేయడానికి, నేను ఏం మాట్లాడాలో నా లోపల ప్రేరేపణ కలిగించేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మదేవుడు. అంటే నా ప్రార్థన వెనుకాల ఎవరున్నారు? పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేని ప్రార్థన అది ఊరికే డబ్బాల ప్రార్థన అవుతుంది తప్పక దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఒక్కొక్కసారి అంటే కొంచెం గజిబిజి ఆలోచనలు గడగడగడ పోతూ ఉంటాయి. అందువల్ల ఏం చేయంటే మౌనంగా ఏం మాట్లాడకపోయినా పర్లేదు, ఆయన సందర్భంలో మౌనంగా ఉంటే చిన్నగా పరిశుద్ధాత్మ దేవుడు స్టార్ట్ చేస్తాడు. పరలోకమందున మా తండ్రి, నువ్వు అట సహాయం చేసావయ్యా, నూతన దినాన్ని ఇచ్చావయ్యా, నీ కృపను చూపించావు ప్రభువా, మా బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నావయ్యా అని నీ తలంపులతో ప్రేరేపణ కలిగేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆదరణ కలిగేస్తాడు. అసలు ప్రార్థన వెనకాల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ప్రార్థనే చేయకుండా ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ పరిగెత్తే వస్తుంది? ఏ పుస్తకాలు అయితే వస్తుంది? ఏ సేవకులకు ఫోన్ చేస్తే దొరుకుతుంది? జాగ్రత్తగా వినండి, ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలుగు చేస్తాడు. నేను ఇంకొక మాట కూడా చెప్తాను ప్రేరేపణ బట్టి. గలతీ రాసిన పత్రిక 5:22 Galatians 5:22 ఆత్మఫలమేమనగా అన్నాడు కదా, ఆత్మఫలమేమనగా అన్నాడు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, అదే విశ్వాసము, సాత్వికము, మంచితనము, ఆశానిగ్రహం అని కదా, ఈ 9 అని కదా, వీటిని ఫలాలు. ఏ ఫలాలు అంటారు వీటిని? ఆత్మఫలము అంటారు. అంటే ఈ ఫలాన్ని ఫలించేటట్టుగా, ఇప్పుడు కాయ ఉంది, అది ఫలం కావడానికి ఈ ఎండ, నీరు, గాలి ఇవన్నీ ఎట్లా అవసరమో ఆ ఫలాలు మనలో ఫలించడానికి ఎవరు సహాయం చేస్తారు? అంటే నాలో ప్రేమ కలగటానికి, విశ్వాసం కలగటానికి, సమాధానం కలగటానికి, సంతోషం కలగటానికి ఎవరు ప్రేరేపణ చేస్తారు? పరిశుద్ధాత్మదేవుడు. అందువల్లనే వాటిని ఏమన్నారంటే ఆత్మఫలము అన్నారు. అంటే ఫలములు వెనకాల పరిశుద్ధాత్మదేవుడు ఉన్నప్పుడు అసలు నీ ఫలాలు ఫలించాలి అటువంటి ఆశ లేకపోతే ఎంతసేపటికి తలాంతుల మీద ఆశ తప్పక, ఫలముల మీద ఆశ లేదు. అర్థమవుతుందా? తలాంతులు అంటే ఏంటి? పాడబడాలి, వాక్యం చెప్పాలి, అందరు చూడాలి, మంచిదే. తలాంతుల మీద ఆశ కలిగి ఉంటే మంచి తప్పక, తలాంతుల కంటే కూడా దేని మీద ఎక్కువ ఆశ ఉండాలి? ఆత్మ ఫలముల మీద. నేను చివరి చెప్తాను, మీరు సర్వలోకములకు వెళ్ళి మీరు ఏమన్నారంటే మీరు యెరూషలేముకి వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి, పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగి వస్తారు, అప్పుడు మీరు శక్తిని అందుతారు, అప్పుడు మీరు యూదయ, గలలయ, సమరయ దేశం అంతటా నాకు సాక్షులై ఉంటారు అన్నాడు. అంటే ఇప్పుడు వీరు ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు అంటే ఆ సాక్ష్యం చెప్పడానికి అటువంటి శక్తి, బలము, ధైర్యము, మాటలు ఇవన్నీ కూడా అందించేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. అందువల్ల అపోస్తల కార్యాలకి పరిశుద్ధాత్మ కార్యాలు అని చెప్పి అంటారు. వారు ఆత్మ చేత నింపబడ్డారు, శక్తి చేత నింపబడ్డారు. శక్తి, బలము, రోషం, పౌరుషం, ఆ యొక్క ఓర్పు, దీర్ఘశాంతం ఇవన్నీ ఎక్కడ చేస్తారు? ఎవరు కలిగజేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. అసలు నీకు రోషమే లేదంటే, పౌరుషమే లేదంటే అంటారు కదా, అరే అసలు చీము నెత్తురు అంటారు మనవాళ్ళు ఆంధ్ర భాషలో, మరి నీకేమన్నా చీము
నెత్తురు దాంట్లో ఉంటారు కదా, అసలు ఆ చీము నెత్తురు ఆత్మ సంబంధంగా కలుగు చేసేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. అసలు నువ్వు నోరే జరగకపోతే, నీ మన అసలు నోరే జరం, ఆఫీసులో కానీ ఇంటి దగ్గర కానివ్వండి బయట కానివ్వండి, అసలు నోరే జరగకపోతే, ఒక మాట చెప్పడానికి నువ్వు నోరే జరగకపోతే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఎక్కడ చూస్తుంది చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నోరు ధరిస్తే నిన్ను బలంతో, ధైర్యంతో, శక్తితో, తన వాక్కుతో నింపి నిన్ను సాక్షిగా ఈ బెంగళూరు మహానగరంలో వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఏం చెప్పండి, మనం నోరు తెరవాలి. సాక్ష్యం వెనుకాల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మనం సాక్ష్యం చెప్పకపోతే ఆదరణ దొరకదు. అలా బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు, నేను నాలుగు మాత్రం చెప్పాను. దేవుని అందలి భయమును, రెండో చెప్పండి, పరిశుద్ధాత్మ అందలి ఆదరణ. దేవుని అందలి భయం ఉంది, పాడబాడుతున్నా, సేవ చేస్తున్నా, విశ్వాసం ఉన్నా, ఆయన ప్రత్యక్షత ఉన్నా, ఒకటి భయముతోనూ వణుకుతోనూ ఉన్నాను. అదే సమయంలో ఏం చేస్తున్నాను అంటే వాక్యము, ప్రార్థన, సహవాసము, ఫలాలు, సాక్ష్యం ఇవి ఉన్నాయి. ఈ రెండు, దేవుని అందలి భయము, పరిశుద్ధాత్మ అందలి ఆదరణ ఉంది కాబట్టి సమాధానము కలిగి ఉండను, క్షమాభివృద్ధి కలిగి ఉండను, విస్తరిస్తూ ఉండను. జాగ్రత్తగా వినండి, ఒక నెల రోజులు టైం తీసుకోనండి, ఒక వన్ మంత్ టైం తీసుకోనండి. దేవుని అందలి భయము, పరిశుద్ధాత్మ అందలి ఆదరణ అంటే ఏంటిదో మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. లిటరల్గా ప్రాక్టీస్ చేసి చూడండి. దేవుడు మీకు సమాధానాన్ని ఇవ్వకపోతే, యూ కెన్ కమ్ అండ్ టెల్ మీ, ఐ విల్ లీవ్ మై బైబిల్. నేను దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యంగా చెప్పగలను. మనం నిజంగా యథార్థంగా దేవుని సన్నిధిలో, ప్రభువా నీ భయాన్ని నాకు నేర్పించయ్యా అని దేవుని సన్నిధిలో భయముతోనూ వణుకుతోనూ ఉండి, అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, ప్రార్థన, వాక్యము, సహవాసము, ఆత్మీయ ఫలాలు, సాక్ష్యం చెబుతూ ఉన్నప్పుడు దేవుడు సమాధానాన్ని కలుగజేస్తాడు అండి. ప్రియులారా, నేర్చుకుందాం. ఒక మాట అయినా దేవుడు మాట్లాడితే మనం ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. చాలాసేపు దేవుని వాక్యం విన్నారు. అబ్రహమా, అబ్రహమా, నీవు దేవునికి భయపడవాడవని నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు. నీవు దేవునికి భయపడవాడు అని దేవునికి అర్థమైందా? అమ్మా, నీకు దేవుని భయం ఉందా? ప్రభు నమ్ముకున్నారా? చెడుతనాన్ని విసర్జిస్తున్నావా? ఎవరు చూడలేదని చెప్పని పాపం చేస్తున్నావా? కుటుంబాలలో, సంఘములో, ఉద్యోగంలో ఒకరికి ఒకరు లోబడి ఉన్నామా? వాక్యం చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఆత్మఫలము ఫలిస్తున్నావా? సాక్ష్యం చెబుతున్నావా? 10 సెకండ్స్ మౌనంగా ఉన్నప్పుడు ఒక మాట అయినా ప్రభునితో మాట్లాడితే ప్రభు సన్నిధానంలో ఒప్పుకో, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని అయినా, నన్ను కనికరించు ప్రభువా. మూర్ఖమైన వక్రజనం బయటకు పోతే మోసం, అవినీతి, అక్రమం, పాపం. అయ్యా, ఈ భయంకరమైన లోకంలో మీ అందరి భయము కలిగి జీవించడానికి నాకు నేర్పించమని ప్రభువు సమర్పించుకుందాం. ప్రేమగల ప్రిపరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, మా అందరి హృదయంతరంగములు ఎదిగిన తండ్రి, నమ్మదగిన వాడవు ప్రభువా, రోషం గల వాడవు నైనా, జీవము గల దేవుని చేతులు పడుట బహుభయంకరమైన లేఖనాలు జరిగిస్తున్నాయి. ఎంతో భయముతోనూ వణకుతున్నాయన మీ సన్నిధికి వస్తున్నాం. మా ప్రభువా, మా పట్ల కటాక్షం చూపావు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం నాయనా. ఈ లోకంలో మమ్మల్ని వచ్చావు ప్రభువా, మేము ఏ విధంగా జీవించాలో మీ అందరి భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ అందరి ఆదరణతో జీవించడానికి మీ కృప అనుగ్రహించండి. ఆనాడు వాదిమ సంఘం, యోధయ, గలయ, సమరయ దేశం అందంతటా సంఘము సమాధానం కలిగి ఉంది, క్షేమాభివృద్ధి కలిగి ఉంది, విస్తరిస్తుందయ్యా. అయ్యా, ఇదైన సంఘాన్ని మీ జ్ఞాపం చేసుకోండి ప్రభువా. అలవాటు, ఆచారం, నామకార్థత, నులివెచ్చనతనం తీసివేయండి ప్రభువా. పైకి భక్తి గలవారుగా ఉండి తన శక్తిని ఆశ్రయించని దరుపాకి స్థితిని తీసివేయండి అయ్యా. సుఖానుభవాలను కోరుకుంటే మనస్తత్వాన్ని తీసివేయండి ప్రభువా. అంత్యకాలంలో అపాయకరమైన దినాల్లో ఉన్నాం ప్రభువా. నాయన, మా తను ఎక్కడ చూసినా పాపము, అవిధేయత, మోసం నాయన, మా తన లోకంలో భయంకరంగా ఉంది ప్రభువా.
ఆయన మా తనైనను మా తన మీ జీవవాక్యాన్ని చేత పట్టుకొని మా తన భయముతోను వణుకుతోను మా సొంత రక్షణ కొనసాగించుకోవడానికి మీ కృప అనుగ్రహించండి. నాయన మా తన్ని మీ పరిశుద్ధాత్మ ఆదరణ మీ దయచేమ పెడుకుంటున్నాయన. ఎవరైతే కష్టాల్లో కన్నీటిలో ఉన్నారో చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నారో నాయన మీరు ఆదరించండి ప్రభువా. మీరు ధైర్యపరచండి తండ్రి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి కన్నీటిని మీరు జ్ఞాపకం చేసుకొని వేడుకుంటున్నాను తండ్రి. ఆయన చాలామంది నాయన ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళారు, వారిని క్షేమంగా తీసుకురండి. ముందున్న వారాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరొకసారి దివ్యాకు మీరు ఇచ్చిన ఉద్యోగంకై మీ స్తోత్రాలు వందనాలు. ప్రేమతో వారు ఏర్పాటు చేసినటువంటి స్వీట్ని కూడా మీరు దీవించి పంచిపెట్టమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఘనమైన మీ నామన చేస్తూ యవనస్థల కూడికనే మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామన స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.